పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయిన దగ్గర నుంచి సీనియర్ల వర్సెస్ రేవంత్గా మారింది. ఏంటి అసలు రేవంత్తో వరకు ఉన్నటువంటి సమస్య ఏంది? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా మార్చి వీళ్ళ సీనియర్ల ఎవరైనా పెడితేనే ఇదంతా సమస్య సాల్వ్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే ఈ పరిస్థితి ఏర్పడింది, వీళ్ళందరికీ ట్రయల్ ఇచ్చే కదండి ఇక్కడికి వచ్చింది. సో ఏ ఒక్క మానవుడు మనగాడు వచ్చి ఏదో ఉద్ధరించే పరిస్థితి రోజు లేదు. పిసిసి మరి పిసిసిలో లోపాలు ఉన్నాయంటే ఉన్నాయి, లేవని కాదు. రేవంత్ రెడ్డి కొన్ని తప్పులు చేసుకున్నాడు, సరిదిద్దుకోవాలనేది నా అడ్వైస్ టు హిమ్. ఆయన నన్ను అడగలేదు అనుకోండి, నా అభిప్రాయం అంత అవసరం కూడా లేదు. బట్ ఐఎమ్ సెయింగ్, నువ్వు ఆ పదవిలో కూర్చున్నప్పుడు దెన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ వీళ్ళందరినీ కూడా సక్రమంగా సర్దిద్దుకొని నడపండి. కానీ బ్లేటెంట్ వైలేషన్ చెప్పి 53 మందికి పదవులు ఇచ్చారు అన్నాడు, ఏడ్చింది 13 మంది అంటే మీ హోంవర్క్లు కూడా చేసుకోరా మరి? ఒకరిని ఎదురు రాయేసేటప్పుడు కనీసం డూ యువర్ హోంవర్క్. ఈ కాలంలో అది చేతిలో ప్రపంచం మనకు కనిపిస్తుంది సెల్ ఫోన్ మీద. యూ కెన్ గెట్ ఆల్ ద స్టాటస్. ఈ అసమ్మతి నేతలంతా 3 రోజులు ఢిల్లీలో ఖర్గే దగ్గర ఉన్నారు, లిస్ట్ రావడమే ముందు. మరి అక్కడ ఉంటే మరి ఇప్పుడు ఖర్గే గారి మీద ఏలైతే చూపుతున్నారా వీళ్ళు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఎనీవే అండి, ఇది వన్ ఇన్సిడెంట్ అయిపోయిందని మనం అనుకోవాలా? చేతులు దులుక్కొని ముందుకు వదండి, నడవండి, పని చేయండి. ఎందుకంటే ఇప్పుడు కానీ మేము ఎక్కువ తోకగులాడిచ్చాం సో కాల్డ్ సీనియర్లు, జూనియర్లు, నాయకులు, సూపర్ మ్యాన్లు, ఇవన్నీ మేము ఎక్కువ మేమే అనుకొని మేము నడుస్తూ పోతే ప్రజలు కార్యకర్తలు తిరిగి మమ్మల్ని వేటాడే పరిస్థితి వచ్చింది. దిగ్విజయ్ సింగ్ వచ్చారు, దిగ్విజయ్ సింగ్ వచ్చారు, ఇప్పుడు పంచాయతీ తెగుతుందా ఈ సీనియర్ల జూనియర్ల పంచాయతీ? దిగ్విజయ్ సీనియర్ మ్యాన్ గతంలో తెలంగాణ పరిచయం ఉన్న, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన బాగా పరిచయం ఉన్న రాష్ట్రం, అనుభవం ఉన్న వ్యక్తి. సీఎంగా మధ్యప్రదేశ్ అనే పెద్ద రాష్ట్రానికి 2 సార్లు సీఎంగా ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అలంకరించిన వ్యక్తి. కాబట్టి ఆయన అన్నీ వినే ఉంటారు, అడిగే ఉంటారు. ఆయన అందరి దగ్గర అన్నీ తెలుసుకొని ఆయన చెప్పేది ఆయన చెప్తారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎవరో.